భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో శుక్రవారం తొలిసారి కరీంనగర్ చేరుకున్న ఎంపీ బండి సంజయ్ కుమార్ నగరంలో నెలకొన్న కరోనా ఆందోళన దృష్ట్యా నేరుగా రంగంలో దిగారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశం అయిన ఆయన పరిస్థితిని వారితో సమీక్షించారు. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ విజయవంతం కోసం వారితో చర్చించారు. శనివారం కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడం, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడంపై 55వ డివిజన్లో ఇంటింటికి వెళ్లారు ఆయన. మున్సిపల్ అధికారులతో కలిసి ఆ డివిజన్లో శానిటేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబాలు బట్టి వాళ్ళందరూ పనిచేస్తున్నారు, వాళ్ళు సహకరించాలి. 10 రోజులు పనిచేస్తే ఇబ్బంది వస్తే అది పని 30 రోజులు పని చేయాలి, పని చేస్తే మీకు ఇబ్బంది తర్వాత ఫ్యూచర్ బాగుంది. ఇబ్బంది వస్తాయి కానీ పని పని రేపు ఉదయం 7 గంటల నుంచి అధికారులకు చెప్పలు కొట్టాలి, మన కోసం కష్టపడుతుంది కాబట్టి ఇళ్లకు సాయం చెప్పడానికి చెప్పలు కొట్టాలి. కూడా గంట ముగింది ఇంతకాల బయట ఇళ్ళకెళ్ళి అన్న జరిగిన అన్న మున్సిపల్ ఉన్నారు, రెవెన్యూ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, సిపి అందరు ఉన్నారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పాలి.
అది మూడు ఏళ్ళు చెప్పింది కరీం గారు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నది, అలాంటి భయపడదు మనం బయటికి రావద్దాం, మీరు మంచి ఉంటే అందరు బాగుంటుంది. ఇటీవల బయట రావద్దమ్మా, ఇటీవల పది రోజులు బయట రావద్దు. బయట రావద్దు, బయట పరిస్థితి మంచి లేదు, అంటే భయపడకండి. మీకు ఆరోగ్య సమస్యలు చెక్ చేసుకోవాలండి. బయట ఎట్టి మధ్య ఏ ఎమర్జెన్సీలో రాగండి. రేపు ఉదయం 8 దాకా మనం ఇంటికి ఉండాలి. ఇది దేశం తెలంగాణ మాత్రం 10 ఇప్పటికి వచ్చింది, అది ఎక్కువ స్ప్రెడ్ అయింది, అది బట్ ఎవరికైనా తెలియదు మనకు. బయట పోయి అందరికీ వస్తుంటే మనకు కూడా వస్తాయి. బయట రాదు, రేపు ఉదయం 7 రాత్రి 9 దాకా మనం ఇంటికి ఉండాలి. 5 పిల్ల కోసం, అధికారులు అందరి కోసం, ఇబ్బంది మన కోసం కాదు, వాళ్ళ కుటుంబాలే అమ్మా, వాళ్ళ కుటుంబాలు వెళ్ళిపోయి మన కోసం పనిచేస్తున్నారు. అందరు కృతజ్ఞత చెప్పడానికి ఎమర్జెన్సీ అని కూడా బయట రావటం, రేపు రావద్దు, కరీంనగర్తో 10 దాకా బయట రావద్దు. అది మనం సహకరిస్తే, ఎందుకంటే ప్రభుత్వం అధికారులు ఎంత కష్టపడ్డా మనం సహకరించాలి. మీరు అందరూ చెప్పాలి, మీ బంధుమతి దగ్గర కూడా ఫోన్ ద్వారా చెప్పాలి, బయటకు రాకండి. బయట రాదండి, బయట రాదు బాబు, ఎక్కడి లేదు, బయట రాదు. చలో ఎందుకు బయటికి మీరు రావద్దు, బయట రావద్దు మేడం, బయటికి రావద్దు బాబు, అటు అటు బయట రాకండి. బయట పరిస్థితి బయట ఏంటంటే బయట చాలా మంది వచ్చింది అమ్మా, అట్లాంటి భయపడకండి. మీకు కూడా జ్వరం వచ్చిన దగ్గర వచ్చినా కూడా వెంటనే అధికారులు తెచ్చుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ లెవెల్ కూడా బయట రాదు, బయట పరిస్థితి మంచి లేదు. మీరు మంచి ఉంటే అందరు మంచి, ఒక్కరు మాకు రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 దాకా మనం బయట రావాలి. మీరు ప్లస్ మీ బంధుమిత్రులు మీ స్నేహితులు కూడా ఫోన్ చేసి చెప్పండి, మేము రేపు ఉదయం నుంచి సాయంత్రం దాకా బయట వస్తున్నాము. ఎన్నెల వరకు మాత్రం 10 దాకా బయట రావచ్చు. ఎమర్జెన్సీ ఇవాళ వేసుకోవాలి, తీసుకుని ఇంట్లో ఉండాలి. ఇలా కాన్సెప్ట్ అంటే మేము మాస్ ఎదుగుతలేము, అదే కంటే నడు నడు చలో బయట చూద్దాం, 10 అంటే బయట ఎంత అవసరం కావాలి. మీరు ఇంకా మీ చేతిలో కూడా ఫోన్ చెప్పండి, బయట రాకండి, బయట పడుతుంది. ఆరోగ్య సమస్యల కోసం చెక్ చేసుకోవాలి. రేపు ఉదయం 7 నుంచి రాత్రి 9 దాకా బయట రావాలి. 5 వచ్చి అందరి సిబ్బంది సపోర్ట్ కూడా మన కోసం ఫోన్ చేసుకోవాలి. కుదరండి కూడా ఇచ్చి వాళ్ళు బయట రావాలి. జాగ్రత్త ఉంటారు, బయట రావద్దు, బయట రావద్దు, 10 దాకా బయట రావద్దు, బయట రావద్దు. ఏం పేరు? మీ పని పేరు? మీ పని పేరు? అదే పేరు? ఏం పేరు చెప్పు? బాయ్ అమ్మా, ఎవరు బయట రాద్దామా? 10 బయట రావచ్చు, బయట పడుతుంది. చాలా చాలా అది కాదు, అంటే భయపడదు. ఇంకా ఇబ్బందంటే దగ్గర వచ్చినా జ్వరం వచ్చినా ఇబ్బంది అంటే రేపు ఉదయం ఏంటంటే సాయంత్రం ఇలాగో బయట వచ్చి మనం ఎప్పుడు బయట పడి 10 బయట పడి నాకేం కాదనుకుంటే మాత్రం ఇబ్బంది వస్తుంది. ఒక్కరికి ఇబ్బంది వస్తుంది, పిల్లలకి ఇబ్బంది వస్తుంది. అంత కష్టం మనం పని చేసే ప్లాన్లో కోసం బయట రావద్దామా, 10 దాకా బయట రావద్దు. చాలా కష్టం సహకరించాలి. బయటకు వెళ్తాము, బయట వస్తాము.
రోడ్డు లోపల ఉండాలి, చప్పన కొట్టాలి. ఎవరి కోసం? అమ్మా బయట రావద్దు, ఇంకా ఉండాలి. వాళ్ళ రోజు అయ్యపడ్డాము, అమ్మవారి దీక్షను కూడా తినకుండా ఇంటి ఉండాలి. బయటకు ఇవ్వలేదు, అన్నం తిన్న మేము ఉపాధి తీసుకున్నాం కదా. ఏంటది ఇద్దరు ఇబ్బందులు తిరగాలి. మైదర్ అదే.